श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। मा चानल वीक्षिस्तू मा चानलनु आदरिस्तुन्न प्रति ओक्करकु आयु आरोग्यालु सुखशांतुलु भोगभाग्यालतो ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాసులలో 12 రాసులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 12 ద్వాదశి రాసుల అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆ యొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది, గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టమవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన నష్టాలు కలుగుతాయి, అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము, ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివుక్తి ద్వారా శాంతి పచ్చుకోవడానికి విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు రెండవది చంద్రగ్రహం గురించి మనం తెలుసుకుంటాము. చంద్రుడి యొక్క గ్రహానుసారము ఇది కర్కాటక రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటుంది చంద్రుడు. ఈ యొక్క చంద్రుడు నీచ స్థితిలో ఉండటము, అంటే నీచ స్థితి అంటే చెడు ప్రభావము, గ్రహానుసారముగా కొంత ప్రభావము తగ్గటము ద్వారా ఈ సింహరాశి అధిపతిగా ఉన్నప్పుడు అనేకమైన కష్టాలకు నష్టాలకు ఆపదలకు గురవుతూ ఉంటారు ఈ రాశి గలవారు. ఈ అధిపతి లోపం వలన అది ఏ రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు తెలుసుకుందాము. చంద్రుడు జన్మ జాతకమునందు నీచ స్థితి అంటే బలహీనుడైనప్పుడు అమావాస్య పున్నమి ప్రభావం అనేది వీరిపైన ఎక్కువగా పడుతూ ఉంటుంది, ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఆ సమయాలలో మనసునందు చంచల తత్వము అంటే స్థిరంగా ఉండకపోవటము, ఒక విషయముకై ఆలోచించకుండా వేరు వేరు విషయాలను ఆలోచించటము అటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఉత్సాహముగా ఆహ్లాదకరముగా ఉండకుండా మనోవేదన గురవుతూ ఉంటారు ఈ గ్రహ ప్రభావం నీచ స్థితిలో ఉన్నప్పుడు, చంద్రగ్రహ ప్రభావం నీచ స్థితిలో ఉన్నప్పుడు. అలాగే మంచివారు చెడువారుగా అగుపిస్తూ ఉంటారు, అదే చెడ్డవారు మంచివారిగా గుర్తిస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే మంచి చెడుని మంచిగా గుర్తించి అనేకమైన కష్టాలకు పాలవటానికి, చెడ్డ వాళ్ళ ద్వారా ఇంకా చెడు జరిపటానికి, కానీ వాళ్ళని మంచి రూపముగా ఈ గ్రహ ప్రభావం తగ్గినప్పుడు చూపిస్తూ ఉంటుంది, అలాగ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనసుకు ఎక్కువ ఆటుపోట్లు అంటే ఎక్కువ బాధతో ఎక్కువ కష్టాలతో ఉల్లాసంగా ఉండలేరన్నమాట. అలాగే పరిసాల ప్రభావం తట్టుకోలేక మనసు వేదనకి గురవుతూ ఉంటారన్నమాట. పరిసరాల ప్రభావం తట్టుకోలేక వారిపైన మనోవేదన గురవుతూ ఉంటుందన్నమాట. విద్యలో ఆటంకాలు, సరిగా తినలేకపోవటము, ఇందా తల్లి తరపు నుంచి వారిని బంధువులను కానీ తల్లిని కానీ తల్లి తరపు నుంచి వారిని కానీ దూషించటము, ఇటువంటివి తల్లికి మనోవేదన గురి చేయటము అంటే ఆ గ్రహ ప్రభావం మన మీద పడి తల్లిదండ్రులను ఈ రకంగా దూషించటము, వారు మనోవేదన గురవటం వల్ల మనకు అనేకమైన శాపాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారంలో కూడా ధన నష్టం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అసౌకర్యములు, సౌందర్యము అంటే అంద చందాల స్త్రీలకు అంద చందాలలో కొంత వ్యతిరేకత పడటము, ముఖములో లక్షణాలు కలర్లు అనేది తగ్గిపోవటము, నీరసము, స్త్రీ వలన బాధలు, నిద్ర సరిగ్గా లేకపోవటము, దాని ద్వారా ట్రష్ పడటము, ఇటువంటి మనోవేదనకు ఎక్కువగా గురవుతూ ఉంటాము ఈ చంద్రగ్రహ ప్రభావం మన పైన తగ్గటం వలన, నీచ స్థితిలో ఉండటం వల్ల. ఆరోగ్య విషయాల్లో కూడా అనేకమైన అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అదేంటంటే
ఉబ్బూసము కానీ అలసరు కానీ పాండు రోగం అంటారు కదా పాండు రోగము కానీ కామెర్లు కానీ ఇటువంటి సుఖరోగాలు స్త్రీరోగాలు అంటారు కదా స్త్రీరోగాలు ఇటువంటి వాటికి గురయ్యి అనారోగ్యము పాలైపోయి శరీరము మొత్తము కూడా నీరు పట్టినట్టుగా ఉబ్బు కాయకముగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా ఈ యొక్క ప్రభావాల ద్వారా కూడా మనిషి దేనికి పోతున్నాడో తెలియక అబద్ధాలని స్టార్ట్ చేసే అవకాశము ఎక్కువగా ఉంటుందన్నమాట. అవగాహన లేకపోవటము ఇట్లా అన్నదమ్ముల వల్ల ఇబ్బంది పడటము అన్నదమ్ముల ద్వారా వ్యతిరేకత రావటము అంటే ఈ యొక్క వ్యతిరేకత అన్నదమ్ముల పైన చూపించి మానసికంగా ఆందోళన గురవుతూ ఉంటారన్నమాట. ఈ కర్కాటక రాశి అధిపతిగా మనకి చంద్రగ్రహణము ఉన్నప్పుడు నీచ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభావాలు గురవుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రభావాలని వైదొలిగించడానికి శాంతి పచ్చుకోవడానికి కొన్ని చేసే శాంతి పూజలు కూడా ఉంటాయి. అవి పాటించవలసిన నియమాలు కూడా ఉంటాయి, అది చెప్తాను మీకు. అదే చంద్రగ్రహ ప్రభావం మనకి హై రేంజ్లో ఉన్నప్పుడు అధిపతి మనకి చంద్రుడు మంచి స్థానములో ఉన్నప్పుడు విశిష్టమైన మనకు అన్ని కలిసి వస్తాయి. చంద్రునికి అధిపతి మనసు పైన ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చంద్రగ్రహ ప్రభావం మనసు పైన ఎక్కువగా పడుతుంది, ఆలోచన తత్వం ఎక్కువగా పెరుగుతుంది. ఇందా ఎందుకంటే చంద్రుడంటే సూర్యుడంటే తండ్రికి కారకుడు, చంద్రుడంటే చంద్రగ్రహం అంటే మనకు తల్లితో సమానం నిండుకుండానమాట. ఎన్ని తప్పులు చేసినా ఓపికతో భరించి మనం ఒక సరైన దారిలో పోవటానికి ఈ గ్రహ ప్రభావం మన పైన చూపిస్తూ ఉంటుంది మంచి స్థానంలో ఉన్నప్పుడు. అప్పుడు ఏంటంటే మనము ఈ యొక్క చంద్రగ్రహానికి ప్రీతికరమైన రత్నము మనము ముత్యము ధరించాలి. చేతికి ఉంగరముగా మనం ముత్యము ఉంగరము చేయించుకొని చేతికి ధరిస్తే మనకు వెనలేని మంచి కలిగే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తూ ఉంటాయి. అర్థమైందా నాయన? పిల్లలకు విద్యని అభ్యసించేటప్పుడు కూడా విద్య యొక్క విశిష్ట కూడా ఈ చంద్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల మంచి ఇంజనీరింగ్లోని డాక్టర్లో కానీ లేదా ప్రాథమిక విద్యలో కానీ కాలేజీ రూపంలో విద్య జరిపించే వాళ్ళు కానీ మంచి షార్ప్నెస్గా ఉంటారు. ఈ చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఏది పట్టినా కూడా జ్ఞానముతో అజ్ఞాతము కాకుండా జ్ఞానముతో ముందుకు పోతారు. ప్రతి ఒక్క విషయంలో లాభాలు గడిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, అధికంగా లాభాలు జరుగుతూ ఉంటాయి. వ్యాపార వ్యక్తులకు అధికంగా స్నేహపూరితంగా మంచి జరిగి లక్ష్మి ఎక్కువగా గడిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ప్రభావము హై రేంజ్లో ఉన్నప్పుడు ఇటువంటివి అనుకోకుండా మనకు అన్నీ వనకూడిపోతాయన్నమాట, మనకి సక్సెస్ అయిపోతూ ఉంటాయన్నమాట. శ్రీదేవతలు కూడా అంటే మనకు చంద్రగ్రహం ఒక తల్లితో సమానము కాబట్టి మనకు స్త్రీ రూపంలో ఉన్న ఎటువంటి దేవతలైనా కూడా మన వెనకమాలు ఉండి మనకి ధైర్యాన్ని తీసుకువెళ్తూ ఉంటాయి. ఈ యొక్క చంద్రగ్రహ ప్రభావం హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు ఇది కాబట్టి నీచ స్థితిలో ఉన్నవారు, సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ యొక్క హెచ్చు స్థితికి రావడానికి కొన్ని నియమాల రూపంలో కొన్ని శాంతి పూజలు చేయించుకొని ఈ యొక్క గ్రహ ప్రభావాలను తొలగించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క చంద్రగ్రహము నీచ స్థితిలో అంటే చెడు ప్రభావంలో ఉన్నప్పుడు చేయవలసిన శాంతి పూజల గురించి తెలుసుకుందాము. ఈ యొక్క చంద్రగ్రహ ప్రభావం మీ పైన ఉన్నప్పుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు మీరు చేయవలసిన నియమాలు, మీరు చేయవలసిన దానాలు పరోపకారముగా కొన్ని చేస్తే ఆ గ్రహ ప్రభావం మీ పైన తగ్గి శాంతిస్తుంది. కాబట్టి ముఖ్యముగా ముత్యము ధరించటము ద్వారా, మీ వేలికి ముత్యము ధరించటము ద్వారా ఈ యొక్క గ్రహ ప్రభావం తగ్గుతుంది. అలాగే బియ్యము, పాలు, వెండికి సంబంధించిన వస్తువులు కానీ 1 గ్రాము 2 గ్రాము ఇటువంటివి ప్రజలకు దానము చేయటం ద్వారా గ్రహ ప్రభావం తగ్గుతుంది. అలాగే సోమవారం రోజు పాల పాయసము అంటే పాలు బియ్యముతో చేసిన పాయసము వండి తినటము, దాని ద్వారా కొందరికి ప్రసాదముగా పెట్టడము ద్వారా కూడా మన పైన కొంత ప్రభావం తగ్గుతుంది. అలాగే తెల్లని వస్త్రములు ధరించటం ఎక్కువగా నేర్చుకోండి. తెల్లటి వస్త్రములు ధరించటము ద్వారా కూడా
మనకు శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. శివుని పూజించటము ద్వారా, ఆరాధించటము ద్వారా, ఆయన్ని కొలవటము ద్వారా ఈ యొక్క చంద్రగ్రహ ప్రభావం అమ్మవారి మనకి శాంతించి అనేకమైన మంచి విషయాలు మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అలాగే నీరు కానీ పారు కానీ వెండి గ్లాసులో తాగటం వలన, అంటే వెండి గ్లాసులలో నీళ్లు కానీ పాలు కానీ తీసుకొని తాగటం వల్ల కూడా ఈ యొక్క వెండి వస్తువులకి ఎక్కువగా ఆకర్షణ, తెల్లటి వస్తువులకు ఆకర్షణ, చంద్రగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి చేయాలి. అలాగే అమ్మకి, తల్లికి కానీ, నానమ్మలకు కానీ, అమ్మమ్మలకు కానీ, అత్త వాళ్ళకు కానీ కాళ్లకు ముక్కి, పెద్దలకు, శ్రీమూర్తులకు, శ్రీమాతృమూర్తులకు కాళ్లకు ముక్కి వాళ్ళ ఆశీర్వాదము తీసుకోవటం వల్ల గ్రహ ప్రభావం చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు చంద్రగ్రహం యొక్క మంత్రము జపం చేయటం వల్ల కూడా మీకు మంచి విశిష్టమైన ఆ చంద్రగ్రహ యొక్క ప్రభావం మీ పైన గ్రహ ప్రభావం తగ్గిపోయి ప్రశాంతంగా జీవించగలుగుతారు. అలాగే మర్రి చెట్టుకు కూడా నీళ్లు పోయటం నేర్చుకోండి. చంద్రగ్రహ ప్రభావము మర్రి చెట్టుకు నీళ్లు పోయటం వలన కూడా ఆ వేర్లు తడిపితే మీకు ప్రశాంతత వస్తుంది. కాబట్టి ఇటువంటి దాన ధర్మాలు, యాగాలలో, పూజల్లో పాల్గొని మీ పైన గ్రహ ప్రభావము ప్రతి ఒక్క రాశి పైన పడుతున్న అధిపతిగా, ఈ రాశిపతిగా అధిపతిగా పడుతున్నటువంటి గ్రహ ప్రభావం తొలగించుకోవాలని కోరుకుంటూ, ఇంకేమైనా మీ పర్సనల్గా కానీ మీ వ్యక్తిగత జాతకాల గురించి కానీ, రాశి వారి యొక్క ప్రభావాల గురించి కానీ, నవరత్నముల గురించి కానీ, రత్నములు ఏ రత్నములు, ఏ రాశి వారు ఏ రత్నములు ధరించాలి అనేది తెలియకపోతే మా శ్రీ దుర్గాభవానీ జ్యోతిషర్ మా ద్వారా మీకు సంపూర్ణంగా ఈ విషయాలలో మేము ఎప్పుడూ సాకారంగా ఉంటాము. ఏ ప్రదేశం నుంచి అయినా, ఏ జిల్లా నుంచి అయినా, ఏ రాష్ట్రం నుంచి అయినా మమ్మల్ని మా నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ ధర్మ సందేహాలు తీర్చుకోవాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, విజయం జయం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.